ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నా జీవితాన్ని నాశనం చేయాలి, నా సంతోషాలని దూరం చేయాలి అని నీ బతుకులోని ఏ సంబరం లేకుండా చేసుకున్నా. నేను నీలాగా ఏ రోజు లేను. నీ దుర్మార్గాలతో నన్ను, నా కుటుంబాన్ని నువ్వు ఎన్ని తిప్పలు పెట్టినా, నాతో అల్లుకున్న బంధాలతో నేను అప్పుడు ఇప్పుడు తృప్తిగా సంతోషంగానే ఉన్నానే. వసై ప్రియా, ఎంత అదృష్టం చేసుకుంటే గాని ఇట్లా మనిషి జన్మ రాదే, దాన్నెందుకే ఇట్లా పగలు ద్వేషాలతోని ఆగం చేసుకుంటావు. విధి ఎవల్ని ఎప్పుడు ఎట్లా తీసుకుపోతుందో ఎవరికి తెలియదే. అసంటది ఈ ఉన్నన్ని రోజులైనా మంచిగా సంతోషంగా బతికితే ఏమైతుంది? జీవితం అంటే కోపాలు కుట్రలు కాదే, విలువలు ప్రేమలు బంధాలు. వీటి నేను కాదనుకుంటే ఇంక నీ జీవితంలో శూన్యం తప్ప ఏమి ఉండదే. ఏ ప్రియా చూడు, ఇప్పటికే నువ్వు చాలా చేసినావు, చాలా మాట్లాడేసినావు, ఇప్పటితో నీగవన్నీ ఆపేసే. లేదు, నా పగ పదింతలైంది, కోపం కట్టలు తెంచుకుపోయింది అనుకుంటా నా మీద బట్టేబాజీ కథలు పడ్డమంటే నేను కూడా నీ లెక్క ఆలోచించుడు. నిన్ను మించిన పాగలదాన్నప్పుడు నాకు పెద్ద ముచ్చటేం కాదు. ఎంతసేపు నిన్ను రోడ్డు మీద గుంజి నీ బతుకుని కుక్క బతుకు లెక్క చేసుడు. ఒక్క చిట్టుకేసానంటే నీ చిత్రం చింతపండైపోతుంది. ఏమనుకుంటున్నావో ఇప్పుడు నేను యాడిగిపోతున్నాను ఎరకనా. మీ అత్త భువనేశ్వరమ్మ ఇంటికి ఇప్పటిదాకా మీరు చేసిన కథలన్నీ ఒక్కోటి ఒక్కోటి గమి ముందు బయట పెట్టినానంటే తర్వాత అర్జున్ బాబు రంగంలోకి దిగి మిమ్మల్ని ఏం చేస్తాడో గుర్తు చేసుకో. బాబు జైలు పాలై పెండ్లి పెటాకులైపోయి మెంటలకి ఇట్లా రోడ్ల మీద తిరుగుతున్నావు. జనంతో రాళ్లతోని కొట్టే రోజు తెచ్చుకోకు, పోయి నిమ్మలంగా ఇంట్లో పడుకో.